వెరీ ఫెంటాస్టిక్ ఫిలిం బబుల్ గమ్ అనే ఫిలిం ని ఇప్పుడే మేమంతా చూడడం జరిగింది. నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఇందులో ఏదో ఒక సీన్ ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరికి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో అది మాత్రం డెఫినెట్లీ ట్రూ. ఈ సినిమా చూసిన తర్వాత ఐ థింక్ మేమంతా ఒక ట్రాన్స్ లో ఉన్నాం. మేమంతా ఇప్పుడు మా డీజే ఆది ఫ్యాన్ క్లబ్ కి జాయిన్ అవుతున్నాం. వీళ్ళిద్దరు క్యారెక్టర్లు బబుల్ గమ్ లాగా మన మనసుకి అత్తుకొని ఉండిపోతే అలాంటి చేశారు. ఇద్దరు క్యారెక్టర్లు ఎరగదీసేశారు. ఐఎమ్ సో ప్రౌడ్, ఐఎమ్ సో ప్రౌడ్. మా రోషన్ ఎరగదీశాడు, హీఈస్ త్రూ. అండ్ ఇప్పటి నుంచి పెద్ద పెద్ద సినిమాలు, చిన్న సినిమా చేసినా పెద్ద హిట్ కొట్టే దమ్ము సాధించాడు మా రోషన్. మా యూత్ కి సంబంధించిన సినిమా, బట్ ఫ్యామిలీస్ కూడా బాగా ఎంటర్టైన్ అవుతున్నారు, ఫ్యామిలీస్ కూడా బాగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. సో డోంట్ మిస్ వాచింగ్ బబుల్ గమ్. సినిమా నీట్ గా వెళ్తుంది, బబుల్ గమ్ లాగా అసలు సాగదు. హ్యాపీగా మీరు అందరూ వచ్చి చూడొచ్చు. రోషన్ గంకర్ వాస్ అ రాక్ అండ్ రియల్లీ వెరీ నైస్. అంటే అసలు డిఫరెంట్ మూవీ లాగా అనిపించలేదు. అందరూ అయితే అదే ఫీల్ అయ్యారు. మూవీ అదిరిపోయింది. ఐ థింక్ ఇట్స్ అ వెరీ న్యూ ఏజ్ మూవీ, వేర్ వెరీ మోటివేటింగ్, గుడ్ మెసేజ్ ఫర్ ద యంగ్. అంటే లవ్ ఒకటే కాదు, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. ఆ కాన్సెప్ట్ రోషన్ కిల్డ్ ఇట్. హీరో బాగా యంగ్ చేశాడు. సినిమా బాగుంది. కూల్ గెలిపోయింది, నీట్ కలర్ చేసే మూవీ ఇది.